హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ ఎ టెక్నాలజీ. అందరికీ తెలిసిందే, యాక్చువల్గా ఇంతకుముందు ఏదైతే మనకు మైక్రోమాక్స్ మొబైల్స్ అందించేది ఇండియాకి సంబంధించినటువంటి మైక్రోమాక్స్ కంపెనీ. సో ఈ రోజు నుంచి మళ్ళా కొత్త మొబైల్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఇండియాలో. సో చీని కమ్ అని చెప్పేసి మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఇంతకుముందే అప్డేట్ ఇవ్వడం జరిగింది వీళ్ళ ఫోన్స్ గురించి. సో ఈరోజు అఫీషియల్గా వీళ్ళ దగ్గర నుంచి రెండు ఫోన్స్ లాంచ్ అవ్వడం జరిగిన తర్వాత డెడికేటెడ్ సేల్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ ఓన్లీ. సో లాంచింగ్ ఇన్ నోట్ వన్ ఫ్రమ్ 10,999 rupees, 48 క్వాడ్ కెమెరా సెటప్ ఫస్ట్ సేల్ ఫ్రమ్ 24th November 12 PM నుంచి అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. సో దీని డీటెయిల్స్, అసలు దీని రివ్యూ ఏదైతే ఉందో అది చూసుకుందాం అనమాట. సో యాక్చువల్గా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే 15,499 rupees ఆ మేజర్ ప్రైస్ అనమాట. దాంట్లో 4,500 rupees ఆఫ్ తీసుకొచ్చి మనకి ఇప్పుడు అవైలబిలిటీ ప్రైస్ అయితే ప్రస్తుతానికి 10,999 rupees అవైలబుల్కి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే సేల్స్ లేవు, 24th November నుంచి ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ బ్యాంక్ ఆఫర్స్ అప్పటివరకు ఉంటాయో ఉండవో తెలీదు. సో ఇదైతే 5% యాక్సిస్ బ్యాంక్కి సంబంధించింది, అది ఎప్పుడైనా ఉండాల్సిందే. సో దీని ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు మొబైల్ ఇలా రావడం జరుగుతుంది. సో 16 MP సంబంధించినటువంటి సెల్ఫీ కెమెరా అండ్ 78 వైడ్ యాంగిల్ తోటి అండ్ షూట్ డైరెక్ట్లీ టు GF అంటే గిఫ్ ఇమేజెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతో అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు G85 గేమింగ్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఇక వెనకాల కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్, 4 కెమెరాలు ఉండడం జరుగుతుంది. మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 48 MP అండ్ 5 MP సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ అండ్ 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్, ఇవి కామన్గా మనకు 4 కెమెరాల సెటప్ అంటే కంపల్సరీ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇవే ఉంటాయి కూడా. సో ఇక డిస్ప్లే విషయానికి చూసినట్లయితే 6.67 inch సంబంధించినటువంటి పంచ్ హోల్ డిస్ప్లే ఏదైతే మనకు ఫ్రంట్లో మిడిల్లో రావడం జరుగుతుందన్నమాట పంచ్ హోల్ తోటి. సో ఇన్ఫినిటీ డిస్ప్లే, ఫుల్ హెచ్డి ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే రావడం జరుగుతుంది. సో 5000 mAh బ్యాటరీ, మ్యారథాన్ బ్యాటరీ, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది, మనకు బాక్స్లో కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇది ప్యూర్ ఆండ్రాయిడ్, లైక్ మనకి ఇంతకుముందు ఏదైతే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉందో అలాగే ఉండడం జరుగుతుంది, ప్యూర్ ఆండ్రాయిడ్ అయితే. సో మనకి ఇంతకుముందు రివీల్ చేసినట్లుగానే ఇదైతే మనకు గ్రేడియంట్, ఎక్స్ గ్రేడియంట్ ఉంది. సో వెనకాల మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది టైప్ సి తోటి రావడం జరుగుతుంది, 3.5 mm జాక్ కూడా ఉండడం జరిగింది. సో ఇదనమాట మనకు మొబైల్కి సంబంధించిన ఓవర్ వ్యూ. దీని స్పెక్స్ మొత్తంగా చూసుకున్నట్లయితే 4GB అండ్ 64GB ర్యామ్ సంబంధించినటువంటి మనకు ఎక్స్పాండబుల్ అప్ టు 250 వరకు కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే మనం అన్ని డీటెయిల్స్ చూసాము దీనికి సంబంధించినటువంటి. ఫుల్ డీటెయిల్స్ విషయానికి చూసుకున్నట్లయితే ఇది మనకు 24th నుంచి అవైలబుల్లోకి రావడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్, స్పెసిఫికేషన్, మోర్ ఇన్ఫో, మనకు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఏసర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంపోర్టర్స్ అండ్ మొత్తం ఏసరే కర్ణాటకకి సంబంధించినటువంటి బెంగళూరు, కర్ణాటక అశోక్ నగర్లో ఉన్నటువంటి కర్ణాటక, యా కర్ణాటక స్టేట్కి సంబంధించిన బెంగళూరులో మ్యానుఫ్యాక్చర్ అవుతుందన్నమాట. సో మొబైల్ అండ్ నేమ్ కేటగిరీ వచ్చిన ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఫోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో మోడల్ నెంబర్ చూసుకున్నట్లయితే E7746 ఇన్ నోట్ 1 కేటగిరీలో తీసుకుని రావడం జరిగింది. ఇక సర్వేలు చూసుకున్నట్లయితే హెడ్కి 0.570 W/kg అండ్ బాడీ చూసుకున్నట్లయితే 0.957 W/kg ఉండడం జరిగింది. రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 2400x1080 పిక్సెల్కి రిజల్యూషన్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి మనకు ఇది 4G Voltage కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. సపోర్ట్ ఉండే మైక్రోఎస్డీ కార్డ్ అండ్ డెడికేటెడ్ స్లాట్ తోటి రావడం జరుగుతుంది. సో ఇక మనకు ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16 MP కెమెరా, ఇందులో ఇంకో వేరియంట్ కూడా ఉండడం జరిగింది. సో దాని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇక సెకండ్ మొబైల్ చూసుకున్నట్లయితే మైక్రోమాక్స్ సంబంధించిన IN1B అన్నమాట. సో ఇది మనకు 32GB స్టోరేజ్ అండ్ 2GB ర్యామ్ తోటి రావడం జరుగుతుంది. సో ఇది మనకు చూసుకున్నట్లయితే పంచ్ హోల్ డిస్ప్లే కాకుండా డ్రాప్ నాచ్ తోటి కనిపిస్తూ ఉంది. సో దీని ప్రాసెసర్స్ అండ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు మీడియాటెక్ సంబంధించినటువంటి G35 ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. మన వెనకాల చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది, 13 MP ప్లస్ 2 MP
అండ్ 6.52 inch కి సంబంధించినటువంటి మినీ డ్రాప్ ఫుల్ డిస్ప్లే ఫుల్ స్క్రీన్ రావడం జరుగుతుంది. 5000 mAh బ్యాటరీ అండ్ ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్. మనకి వెనకాల చూసుకున్నట్లయితే ఇది ప్లెయిన్గా రావడం జరుగుతుంది, కిందలో మనకు ఇన్ అనేది లోగో ఉండడం జరిగింది. సో ఇది మనకు బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి రావడం జరుగుతుంది. 3.5 mm జాక్ కూడా ఉండడం జరిగింది అన్నమాట. సో మనకి కింద చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఇందాక దానికి కింద వచ్చింది, కాకపోతే దీనికి సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉందో అక్కడ గ్రిల్ ఏమి ఇవ్వలేదు. సో మనకి దీనికి వెనకాల వస్తుంది స్పీకర్ అనేది. సో దీని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ సంబంధించినటువంటి ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. 8 MP సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా అండ్ 13 and 2 MP సంబంధించినటువంటి బ్యాక్ కెమెరా తోటి రావడం జరుగుతుంది అన్నమాట. సో దీని ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ సేమ్ ఉంటాయి. సో సేమ్ కంపెనీ ఇండియా. అండ్ దీని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డ్యూయల్ సిమ్ హైబ్రిడ్ స్లాట్ 2 చూసుకున్నట్లయితే నో, టచ్ స్క్రీన్ అండ్ ఓటీజీఎస్ అండ్ క్విక్ ఛార్జింగ్ నో, అంటే దీనికి డ్యూయల్ మనకు సపోర్ట్ లేదన్నమాట. సో ఇక్కడ మనకు రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 600x720 pixels తోటి రావడం జరుగుతుంది. 7000లో మనకు ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి పోటీగా రియల్మీకి సంబంధించినటువంటి కొన్ని మొబైల్స్ అనేసి 15 అలాంటి మొబైల్స్ 7500 రేంజ్లో ఉన్నాయి. వీళ్ళు డైరెక్ట్ తీసుకొని రావడమే 9000 ప్రైస్లో ఉంటే 22 off తోటి 7000లో తీసుకొని రావడం జరిగింది. 110 గో ఎడిషన్ మీద రన్ అవుతుంది అన్నమాట. సో క్రాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.3 GHz ఉండడం జరుగుతుంది. సో ఎక్స్పాండబుల్ అప్ టు 128 GB విత్ మైక్రో ఎస్డి కార్డ్, దానికి డెడికేటెడ్ స్లాట్ ఉండడం జరిగింది అన్నమాట. సో మనకి బాక్స్ కంటెంట్ చూద్దాం ఒకసారి. యా 1 ఇయర్ వారంటీ డొమెస్టిక్ అండ్ ఫింగర్ ప్రింట్ ఇవ్వడం జరిగిందనమాట. సో నానో ప్లస్ నానో రెండు సిమ్లు వేసుకోవచ్చు, మ్యాప్ సపోర్ట్ గూగుల్, చాలా బెటర్ బ్లూటూత్ 5.0 అండ్ 4G 3G వైఫై ఎడ్జ్ 4G వాల్టీ అండ్ ఎల్టీ జిఎస్ఎం అండ్ సిడిఎంఏ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది. సో ఇది అనమాట మొబైల్కి ఏదైతే మైక్రోమాక్స్ సంబంధించినటువంటి ఇన్ మొబైల్స్ డీటెయిల్స్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.